హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు ఇంట్లో చిన్నగా పార్టీ చేసుకోబోతున్నాము. కుండ చికెన్ చేసుకుంటున్నాము, 2 కేజీ చికెను. 2 కేజీ చికెన్లోకి పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు తగినంత వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ వేసుకున్న తర్వాత తగినంత పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత మొత్తం అంతా మిక్సీ వేసుకోవాలి. మంచిగా కలిసేటట్టు మంచిగా మిక్సీ వేసుకున్నాలి. మిక్సీ వేసుకున్నాక దానికి తగినంత మళ్ళీ ఏమి వేసుకోవాలంటే ఉప్పు వేసుకోవాలి. మంచిగా మిక్స్ కావాలి. ఎట్లా అంటే మన చేతితోటి మంచిగా వాటికి అన్నిటికీ పట్టేలా మిక్సీ వేసుకోవాలి. అప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మంచిగా కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు దాన్ని మనము మంచిగా ఒకసారి అంతా అన్ని కలిపేట 5 ఇంగ్రీడియంట్స్ అండి. అందులో ఏమి వేయాల్సిన లేదు. మంట పెట్టుకోవాలి. మంట పెట్టుకున్న తర్వాత చికెన్ అంతా కుండలో వేసుకోవాలి. కుండలో మొత్తం ఆ చికెన్ అంతా మొత్తం కుండలో మెల్లిగా వేసుకొని ఒక ఆకుతో దాన్ని కవర్ చేసుకోవాలి. ఆ చికెన్ అంతా ఆ చికెన్లో ఉన్న ఆవిరంతా బయటికి రాకుండా ఆకుతో కవర్ చేసుకోవాలి. దాన్ని ఎలా అంటే కొంచెం కూడా చికెను ఏమవుతుంది అంటే మనము ఆయిల్ పోయకుండా ఓన్లీ ఆవిరితోటే ఉడుకుతుంది. అది ఆయిల్ కొంచెం కూడా వేయడం ఉండదు, ఆవిరితోటే ఉడుకుతుంది. అది ఎంత అంటే మనం ఒక 40 మినిట్స్ ఉంచుకోవాలి. 40 మినిట్స్ ఉంచుకున్న తర్వాత మనం మంట పైన పెట్టుకోవాలి. మంట పైన పెట్టుకొని ఒక 40 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆవిరికే ఉడుకుతుంది మనకి. అప్పుడు అయిపోయింది. అది ఉడికించిన తర్వాత దాన్ని మనం ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్. అది ఇప్పుడు కుండను దింపుకుని దింపుకున్న తర్వాత మనం ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. కుండ చికెన్ కంప్లీట్ ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. కుండ చికెన్ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మాకు కూడా కామెంట్లో చెప్పండి. చిన్నగా పార్టీ చేసుకున్నాము అందరం కలిసి, మా ఫ్రెండ్స్ అందరం కలిసి చిన్నగా పార్టీ చేసుకున్నాము. కుండ చికెను, థమ్స్ అప్, స్ప్రైట్, పిల్లలకి మజా, అందరం అక్కడ కూర్చొని చిన్నగా ఎంజాయ్ చేశాము. అందరికీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.